రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి? దీపం తేజస్సు తత్వానికి ప్రతీక. రోజు రెండుసార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాము దీపములోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించని మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు, దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటూ స్నానం చేయనవసరం లేదు, మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద, బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు, అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేటు లాంటిది లేదా ప్రమిద పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి, ముగ్గు చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇవన్నీ రోజూ చేయడం కష్టముగా భావిస్తే రోజూ మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజు సెలవు రోజులోనైనా ఈ విధానం పాటించండి. ఈ దీపారాధన ఎప్పుడూ ఒక ఒత్తితో చేయకూడదు, అది అశుభం సూచకం. కనీసం రెండు ఒత్తులైనా ఉండాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తరువాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. ఏ ఇంట్లో నిత్యం రెండు పూటలా దీపారాధన చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.